नगरी गौरव शासन सभ्यु श्रीमती आर्के रोजा गारु तिरुमललो श्री वेंकटेश्वर स्वामी वारिनी आदिवारं दर्शिंचुकुन्नारु। अनंतरं तनदैन शैलिलो माटल तूटालतो माजी मंत्री चंद्रबाबु नायडुनी फेक सीएम अंटू आयन मुख्यमंत्री अय्यिंदि ओक फेक मार्गंलो अंटू मामकु वेन्नुपोटु पोडिचि मुख्यमंत्री अय्याडनि जगन कादनि ई संदर्भंगा आमे तेलिपारु। निरुद्योग उसी कटेना उन्े अभी चंद्रबाबुना आ विषय लोकेश फेक अंटे अभी चंद्रबाबुना आये मुख्यमंत्री अब फेक मार्ग में माम को वेपोट पड़चे जगन्मोहन रेड्डी गारु फेक सीएम का प्रजा फेट मार्चे सीएम प्रजल गर्वे इलांट सीएम उदृष्टमी देश में ये मुख्यमंत्री चेन विधा तुम मुख्यमंत्री अगर वे जगन्मोहन रेड्डी गारु अट ए टाइम 180,000 पर्मनेंट उद्योग चूसर इला 14 संवसरा मुख्यमंत्री उन्नपू चंद्रबाबुना ये रोजना चसाड़ा ना अलागे वालंटरी व्यवस्थ द्वारा प्राइवेट परिश्रम 75% लोकल वाले विधा जगन्मोहन रेड्डी गारु चट्टं चेसी राष्ट्र प्रजल की एला अंडगा उन्नाडो राष्ट्र प्रजलु गमनिस्तुन्नारु काबट्टी वार्ड मेंबर गा कालेनी लोकेश नी दोड्डी दारण एमएलसी चेसी मंत्री चेसी ఒక్క లోకేష్ కి మాత్రమే నిరుద్యోగం లేకుండా చేసాడు చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నిరుద్యోగని మోసం చేసింది వాళ్ళే। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక యూత్ ఐకాన్ గా యువతకి మార్గదర్శకంగా యువతకి అండగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళటం మీరందరూ కూడా గమనించాలి। లేనిపోని పనికిమాలిన మాటలతో కాలం గడుపుతూ మరి వైఎస్ఆర్సీపీ మీద జగన్ గారి మీద బురద జల్లాలి అంటే రాబోయే కాలంలో ఆ 23 సీట్లు కూడా మీకు రావు అని తెలుసుకోవాలి। ఈ రోజు స్వాతంత్ర సమర యోధులు మన కోసం ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి మనకి స్వాతంత్రాన్ని ప్రసాదించారు। మరి ఈ రోజు ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి మనం అందరం కూడా ఆపోజిషన్ అయినా అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా అందరం కూడా పని చేసి ఘనమైన నివాళులు ఆ స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చిన రోజే వాళ్ళు మనకి స్వాతంత్రం తెచ్చినందుకు ఒక అర్థం పర్థం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఎంతో మంది మహానుభావుల త్యాగాల వల్ల వచ్చిన ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి। వారు కోరుకున్నట్టు మనందరం కూడా వారి అడుగుజాడల్లో నడిచి ఈ దేశాన్ని శాశ్వతంగా దారిద్ర్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా చూసుకునేలాగా ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేను గర్వంగా చెప్పగలను మరి స్వాతంత్ర సమర యోధులు అలాగే గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో కలలు గన్న గాంధీజీ గారి కలలు సాకారం చేసే దిశగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి సమస్యల్ని దూరం చేస్తూ మరి పేదరికాన్ని దూరం చేసే కార్యక్రమాల్లో తన అడుగులు వేయటం అనేది గర్వంగా చెప్పుకుంటున్నాం। ఎందుకంటే ప్రతి ఇంటికి ఈ రోజు ఏ సమస్య ఉందని వాలంటీర్ల ద్వారా తెలుసుకొని సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ యొక్క సమస్యల్ని దూరం చేస్తూ ఆ గ్రామాన్ని గ్రామస్థాయి నుంచే అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తున్నారు। అలాగే చిన్న పిల్లలకి చక్కటి చదువు చెప్పించే విధంగా తల్లులకి అమ్మఒడి వేసి ఏ విధంగా స్కూల్స్ అన్ని నాడు నేడు ద్వారా మరి ఒక మంచి ఎడ్యుకేషన్ ని బిడ్డలకు ఇస్తున్నారు మనం చూస్తున్నాం। అందరికి కావాల్సింది విద్య వైద్యం। సో ఈ రోజు వైద్యపరంగా కూడా ఆరోగ్య శ్రీని విస్తరింప చేసి పేదవాడికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి అన్న చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళటమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ ని పిహెచ్సిస్ ని అన్నిటిని కూడా రెనోవేట్ చేసి మరి ప్రైవేట్ హాస్పిటల్స్ కి దీటుగా మరి వైద్యాన్ని అందించే కార్యక్రమం చేపట్టడం అనేది ప్రతి ఒక్కరూ జగన్ గారిని ఆశీర్వదించాల్సిన విషయం। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు స్వాతంత్ర సమర యోధుల కలలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాన్ని ఎలా చూడాలి అని కలలు కన్నారో ప్రతి రాష్ట్రంలో ప్రతి ముఖ్యమంత్రి చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నా చేయకపోయినా జగన్ మోహన్ రెడ్డి గారు కూడా చిత్త శుద్ధిగా ఈ రోజు గాంధీజీ గారి గ్రామ స్వరాజ్య కలల్ని సాకారం చేస్తూ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఉంటే ఒక పప్పు లోకేష్ మొన్న ఎక్కడో నెల్లూరుకి వచ్చి మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది। ఎందుకంటే ఎవరో ఒక అతను
ఉద్యోగం కోసం 8 సంవత్సరాలుగా వెయిట్ చేసి చనిపోతే దానికి జగన్ మోహన్ రెడ్డి గారిని ఫేక్ సీఎం అని చెప్పి అతను మాట్లాడటం చూస్తుంటే అసలు ఫేక్ సీఎం అనేది చంద్రబాబు నాయుడు అన్న విషయం ముందుగా లోకేష్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తాను లేదా నిరుద్యోగాన్ని నిరుద్యోగ భృతిని ఇస్తాను అని చెప్పి మరి నిరుద్యోగుల్ని మోసం చేసి